నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం ఈరోజు హెడ్లైన్స్ ఆసుపత్రి కాదది రోగుల రక్తం పీల్చే జలగా ఎంఎన్జె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలత చట్టవిరుద్ధంగా యూజర్ ఛార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్ యూజర్ చార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏమిటి యూజర్ చార్జీల వసూలు చేసే లెక్కలేవిటి ఆ లెక్కలపై అడిట్ జరిగిందా ప్రభుత్వానికి ఇదంతా తెలిసే జరుగుతోందా దీని వెనుక ఎవరున్నారు ఆరోగ్యశ్రీ ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తున్న డైరెక్టర్ జయలత కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు పార్లమెంటులో అగంతకుల దాడి పబ్లిక్ గ్యాలరీ నుంచి దూసుకువచ్చిన దుండగులు టియర్ గ్యాస్ వదలడంతో అప్రమత్తమైన సిబ్బంది పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగింత ఘటనతో పరుగులు తీసిన ఎంపీలు లోక్సభ వాయిదా ఘటనపై విచారణకు ఆదేశించిన స్పీకర్ ఓం బిర్లా ఎంపీ ప్రతాప్ సిన్హా రెఫరెన్స్ గ్యాలరీలోకి ఐదుగురు నిందితుల అరెస్ట్ ఘటనలో దర్యాప్తు బాధ్యత నాదే స్పీకర్ ఏం జరుగుతుంది ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేశారు దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది రిజెక్ట్ చేస్తే వాపస్ ఎందుకు ఇవ్వరు కేంద్ర నిధులు ఎనభై మూడు కోట్లు ఏమయ్యాయి ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఈ సమస్యపై త్వరలో కమిటీ ఏర్పాటు ఎన్నిక ఏకగ్రీవం నేడు ప్రకటించనున్న ప్రోటైమ్ స్పీకర్ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ మద్దతు పలికిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం డిప్యూటీ సీఎం కేటీఆర్ సహా పలువురు మంత్రుల రాక నేటి ఉదయం నుంచే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికతో తొలి రోజు సమావేశం పదహైదున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పదహారున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలకు తీర్మానం నాటి బీఆర్ఎస్ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదలకు ఛాన్స్ హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం పద్దెనిమిదిన నగరానికి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు బస ఇరవై మూడున తిరిగి ఢిల్లీకి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ శాంతికుమారి సేవ కాదు రియల్ దందా చారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చిన భూమి అమ్మకం ఐ ఆస్పత్రి పేరుతో ఎవ్వారం ట్రస్ట్ భూమిని ప్లాట్స్గా చేసి అమ్మిన వైనం ప్రభుత్వ రెవెన్యూ నిబంధనలకు పాత్ర అధికారుల చర్యతో హైకోర్టులో రిట్ పిటిషన్ లేని కట్టడాలను ఉన్నట్లు చూపించి కోర్టును బురిడీ కొట్టించిన వైనం రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి శివార్లోని సర్వే నెంబర్ ముప్పై ఆరులో దృష్టి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పిబి వెంకటేష్ చిత్ర విచిత్రాలు మహాదేవ్ బెట్టింగ్ యాప్ రవి ఉప్పల్ దుబాయ్లో అరెస్ట్ అతన్ని భారత్కు తీసుకువచ్చేందుకు దుబాయ్ అధికారులతో సంప్రదించిన ఈడీ మరో యాజమాని సౌరభ్ చంద్రశేఖర్ కోసం గాలిస్తున్న దుబాయ్ పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్ కేసు భూమిని ఆక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజనులు నలభై ఏడు ఎకరాల భూమిని రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన షామిర్పేట్ పోలీసులు